సో ఇచ్చింది మీరు, ముఖ్యమంత్రి అయింది వాళ్ళు. నా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు నువ్వు తెలంగాణ నుంచి మీరు ఓడిపోతారని చెప్పి చాలామంది బీజేపీ పార్టీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట. మన లాస్ట్ పార్లమెంట్ సెషన్ కలిసినప్పుడు మేము కహీ బార్ బోలేతే తుమ్ తెలంగాణకి లే సింగిల్ హ్యావ్ టు ఫైట్ అలోన్ ఫిజికల్లీ ఐ ఫాట్ విత్, మేము కొట్టుకోవడం జరిగింది రాజగోపాల్ గిట్ట పార్లమెంట్లో. సో నువ్వు ఇంత చేసినప్పుడు ఓడిపోయాను అంటే నేను చెప్పినాను, నేను ఓడిపోయినందుకు నాకు బాధ లేదు. ప్రధానమంత్రి భారతదేశ రాష్ట్రపతి జూలై 2015లో హైదరాబాద్కి వచ్చినప్పుడు మాట అన్నాడు, ఇందిరాగాంధీ కూడా ఎలక్షన్ ఓడిపోయినది, ఎంతోమంది ఎలక్షన్లు ఓడిపోయిన, నేను కూడా ఓడిపోయినా. యూ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఎలక్షన్ బట్ యు అచీవ్డ్ యువర్ కాజ్, యూ విల్ విన్ బ్యాక్ ఎలక్షన్ అని చెప్పినాడు మీడియా అంతా పోయినాక. ఒక రాష్ట్రపతి రాజకీయం మాట్లాడుతుంది కానీ రాష్ట్రపతి ఆ ప్రశంసలు ఇచ్చినాక ఐఎమ్ ఏ కాంటెంట్ పర్సన్ అండి. జీవితంలో నేను ఎలక్షన్ ఓడిపోయి ఇప్పుడు ఓడిపోయాక ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కాంటెంట్, ఐ పుట్ ఆన్ వెయిట్, ఐఎమ్ హెల్దీ. సో ఉద్యమం అప్పుడు 10 సంవత్సరాలు కూడా నేను ఆ విధంగా లేకుండా ఉంటే. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర విభజనతోటి ఇటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ యువతకు కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది. రిలయన్స్ బ్రదర్స్ ఇద్దరు విడిపోయాక వాళ్ళ ఆస్తులు 4 వింతలు పెరిగినాయి. అట్లాగే తెలంగాణ రాష్ట్రం సమయకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 130-140 కోట్లు ఉన్న బడ్జెట్ ఇవాళ రెండు రాష్ట్రాలు కలిపితే 2 లక్షల పైన పెరిగిపోయినది. సో దీన్ని బట్టి వీళ్ళిద్దరు కూడా ఏందనంటే 2019 వరకు సరిగ్గా పరిపాలన అందించకుండా ఇద్దరు చంద్రులు 2019 ఎన్నికలు ఎలా గెలవాలనే తోటి ఇంకా అపోహలు రెచ్చగొడుతూ పరిపాలిస్తూ ఉన్నారు. అది లేకపోతే ఇద్దరు తెలుగు రాష్ట్రాలకి ఇది ఎంతో మంచి అవకాశం, 1 రాష్ట్రాలకు ఎదుగుతాయి. పంజాబ్ విడిపోయాక ఇవాళ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా 1, 2, 3 రాష్ట్రాలకు దేశంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ 2 తెలుగు రాష్ట్రాలే 1, 2గా మారుతాయి. ఈ ఇద్దరు వీళ్ళొక అసమర్థత పాలనతో ఈ విధంగా పరిస్థితి. మధు యాష్కి గారు అక్కడ రాజమండ్రి విజయవాడ వెళ్ళి ఇదే స్పీచ్ ఇవ్వగలుగుతారా విడిపోయాక? మీరు చెప్పానండి గతం, నేను విడిపోయాక నేను అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వైజాగ్లో ఎన్నికలకు పోయినాను. తిరుపతికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పినాను. అందుకే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులు కూడా మీరంటే మాకు ఇష్టం, మీరు నిజంగా మాట్లాడతారు, మీరు తెలంగాణకు పోరాడుతుంది మాకు ఇష్టం లేదు, కానీ అనంతపూర్ రాహుల్ గాంధీ పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అంతా నన్ను ఒక గంట సేపు గ్రిల్ చేస్తారు, మా అనంతపూర్ చూడండి ఎంత వెనుకబడి ఉన్నది, నీళ్లు కూడా లేవు ఇక్కడ అంటే నేను వాళ్ళు చెప్పాను అది వాస్తవం. అనంతపూర్ ఆదిలాబాద్ కూడా వెనుకబడ్డ జిల్లాలే, శ్రీకాకుళం కూడా వెనుకబడ్డ జిల్లానే. ఆ ప్రాంత బిడ్డగా నేను నా ప్రాంతం కోరుకున్నా, మీ ప్రాంత నాయకుడు ఎందుకు ఒప్పుకున్నాడు, మీ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు, మీ వాళ్ళని ప్రశ్నించండి. నన్ను పిలిచి గ్రిల్ చేస్తే ఎట్లా మీకు చూడండి మీకు మా అనంతపూర్ని విడదీసారని చెప్పారంటే అనంతపూర్ ఆ విధంగా ఉండడానికి కారణం కానీ, లేక ఆదిలాబాద్ జిల్లా తోడుకొని లేక మహబూబ్నగర్ జిల్లా వెనుకబడి ఉండడానికి కారణం కానీ, లేక నిజామాబాద్ అన్నపూర్ణగా ఉన్న జిల్లా ఇవాళ ఈ తెలంగాణ వచ్చినాక ఉన్న ఒక చక్కెర ఫ్యాక్టరీ మూసేసినాడు, 100 రోజులు ధరిపిస్తాం నడిపిస్తామని చెప్పిన వ్యక్తి తారక రామారావు, అక్కడున్న ఎంపీ గారు కూడా ఐటీ ఇన్వెస్ట్మెంట్లు పట్టుకొస్తారండి. ఉన్న ఒక సిర్పూర్ కాగజ్ నగర్ కార్ఖాన ఒకటి ఉండే, దాన్ని కూడా అక్కడ నాయకుడోడు నాయ నరసింహారెడ్డి అక్కడ కార్మిక నాయకుడు, డబ్బులు వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులని ఆ కంపెనీకి ఇచ్చి కంపెనీ మూసేయించాడు. ఇది టీఆర్ఎస్ పార్టీ చేసిన ఘనకార్యం ఇక్కడ 2.5 సంవత్సరాలలో. ఇటు ఎందుకు చెప్తున్నానంటే ఇటు 2 రాష్ట్రాలలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నా దాన్ని సద్వినియోగం చేయకుండా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అందుకే 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో సొంతంగా ఏర్పడకపోయినా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం. మీరు హింట్లు ఇచ్చేస్తున్నారే అంటే వాస్తవం చెప్పాలి కదా. ఐ షుడ్ నాట్ బి మనకు నేషనల్ లెవెల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవి వినిపించాల్సి వస్తుంది. ఆవిడ ఆయన చేసిన ఆరోపణలు సోనియా గాంధీ గారి మీద కానీ మీ పార్టీ సీనియర్ లీడర్స్ మీద వెరీ సివియర్ అలిగేషన్స్ చెప్తాను. యూ నో దట్ ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఆరోపణ మీరు గమనిస్తూ ఉంటే హిజ్ మాస్టర్ వాయిస్, ప్రధానమంత్రి చెప్తా ఉంటాడు అతను చేస్తూ ఉంటాడు. విఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్ డిబేట్లు. మీరు నేషనల్ ఎరాళ్ళపైన ఆరోపణ చేసినప్పుడు 18,000 కోట్లు ఇద్దరు సిస్టర్స్ తీసుకున్నారని చెప్పి ఆయన అంటే మేము చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు కదా.